వెంకటేశ్వర స్వామి సాక్షిగా చుట్టుపక్కల అంతా రెడ్ శాండ్లు ఉంటుంది. అది కూడా ఒక్క రోజులో పెరిగేది కాదు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు పెరిగితే బాగా ఉడ్డేర్పడి సీజన్డ్ అయి దాంట్లో వాల్యూ వస్తుంది. అలాంటి రెడ్ శాండిల్ వీళ్ళకు ఆర్థిక వనరులుగా తయారైనాయి. స్మగ్లర్స్ ని ప్రమోట్ చేశారు. ఒకప్పుడు మీరు చూస్తే నేను రెడ్ శాండిల్ కోసం నిర్మోహమాటంగా ఉక్కు పాదం మోపాను. ఆ రోజు రెడ్ శాండిల్ ఎవరైతే స్మగిల్ చేస్తారో 32 మంది కూడా చనిపోతే నేను ఆ రోజు చెప్పాను, ఇది నా తప్పు కాదు, ఎవరు రావద్దండి, దీన్ని కాపాడే బాధ్యత నాదని నేను చెప్పి గట్టిగా ముందుకు పోయాను మీకోసం. ఈరోజు 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక్క దిక్కడైనా పట్టుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. దొంగ వ్యాపారం చేసే వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేశారు. తిరుపతిలో చేస్తే పోలీస్ ఎస్కార్ట్లు పెట్టి ఎక్కడికి పంపించాలనో అక్కడికి పంపిస్తున్నారంటే వీళ్ళు మనుషులా రాక్షసులా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవుడు క్షమిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే నరసింహయాదవ్ చెప్పాడు, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంత అపవిత్రమైపోతా ఉంది తమ్ముళ్ళు. ఈరోజు మనం రామాలయం అయోధ్యలో 495 సంవత్సరాల తర్వాత రామాలయం కడుతున్నామని దేశమంతా చాలా ఉత్సాహంగా చూస్తూ ఉంటే, వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే వ్యక్తి, తప్పు చేస్తే ఎప్పుడో కాదు ఈ జన్మలోనే శిక్ష వేసే వ్యక్తిని ఆ దేవాలయం అపవిత్రం చేస్తున్నారు. నాకు ఇంటి దైవం. ఒకటే చెప్తున్నా, ఎవరైనా మీ ఇష్ట ప్రకారం వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే మిమ్మల్ని ఆ దేవుడు వదిలిపెట్టడు, మేము కూడా వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నా. ఈ మధ్య కొండపైకి పోయారా మీరు ఎవరైనా? అన్నదానం బాగుందా? బాగుందా అన్నదానం? ఎన్టీ రామారావు గారు పెట్టింది అన్నదానం, సక్రమంగా జరిగింది. 100,000 మందికి భోజనం పెట్టేవాళ్ళం, ఎంతమందికి కావాలంటే పెట్టేదానికి. కార్పస్ ఫండ్ కూడా వచ్చింది, నేనే ప్రాణదానం ప్రారంభించాను. ఆ రోజే నా మీద పెద్ద దాడి జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడడం కోసం. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక రెడ్ శాండిల్ వ్యాపారం చేసే స్మగ్లర్లకి ఒక డెన్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అది నా ఆవేదన. వీళ్ళకు ఆర్థిక వనరులుగా తయారైనాయి. స్మగ్లర్స్ ని ప్రమోట్ చేశారు. ఒకప్పుడు మీరు చూస్తే నేను రెడ్ శాండిల్ కోసం నిర్మోహమాటంగా ఉక్కు పాదం మోపాను. ఆ రోజు రెడ్ శాండిల్ ఎవరైతే స్మగిల్ చేస్తారో 32 మంది కూడా చనిపోతే నేను ఆ రోజు చెప్పాను, ఇది నా తప్పు కాదు, ఎవరు రావద్దండి, దీన్ని కాపాడే బాధ్యత నాదని నేను చెప్పి గట్టిగా ముందుకు పోయాను మీకోసం. ఈరోజు 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక్క దిక్కడైనా పట్టుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నాను.